ನೋಡ್ತೆ. ముందైన వెనకైన ముద్దు గుమ్మల కందగించును. ఇన్నాళ్లుగా మన జాతకాన లేదు వెనుదీయుటన్నది, ఈనాడు రాదు ఇక ముందు రాబోదు. చూడు మిస్టర్, నీ అలవాట్లు నీ ఇంట్లో, నాట్ హియర్. ఇది నీ గ్రాండ్ ఫాదర్స్ ప్రాపర్టీ కాదు, ఇది పబ్లిక్ రోడ్. డు యు నో ట్రాఫిక్ రూల్స్? డు యు నో కార్ డ్రైవింగ్? కారైనానేమి కుర్రకారైనానేమి నడిపించి పొగ రణిగించగలను. యూ ఫూల్ ఇడియట్! ఓ యూ ఫూల్ ఇడియట్! కార్ దుర్గా, ఏమిటి గొడవ? అన్నయ్య నువ్వా? ఏమిటి నడిమిది భాగవతం? భాగవతం కాదమ్మా, కలాపం, సమాకలాపం, సత్యభామాకలాపం. ఈ రౌడీ నన్నయ్య అంటానికి నీకు సిగ్గు లేదు? సిగ్గెందుకు? నిజంగా అన్నయ్య మా పెను పెళ్లి కొడుకు. ఆ సరేగాని ఎందుకే అసలు గొడవ ఏమిటి? చూడవే, తనకేదో పెద్ద లేటెస్ట్ రినాట్ కారు ఉందని చిన్నగా తీసుకొచ్చి ఎదురుగా ఆపాడు. వెనక్కి తీయమంటే తీడు. తమరేలా వెనక్కు తీయరో దయచేసి తెలుపండి. మీ కారుకు రివర్స్ గేరు లేదా? లేక రివర్స్ చేయడం మీకు చేత కాదా? అన్నయ్య, ఎంతైనా ఆడపిల్ల. ఆడపిల్ల? ఓహో, నువ్వు చెబుతున్నావు గనుక నమ్మాలి. చూడవే, ఎలా మాట్లాడుతున్నాడు చూడు. అన్నయ్య, నువ్వే కాస్త సర్దుకో, నా మాట వినవు. వినుదను చెల్లి, వినుదను. నీవు చెబుతున్నావు గనుక వినుదను. చెల్లెమ్మ చెప్పినది గనుక పోరిస్తున్నాను. అటు చూడుము, నో ఎంట్రీ. దయచేసి ఇంకెప్పుడు తప్పుదారిన రావద్దు, వచ్చి దబాయించవద్దు. టాటా, బాయ్ బాయ్, చీరియో. తల్లి దుర్గా, దారి క్లియర్ అయింది, మనసు కూడా క్లియర్ చేసుకొని ఇక తల్లి. చాలా థ్యాంక్స్. వెల్కమ్. పెద్ద కబుర్లు చెప్పా, అటు చూడు. ఏమిటే మీ అన్నయ్య ఏమైనా చెరుకు ముక్క లేక బెల్లం ముక్క? అలా ఈగల్లో ముసురుకుంటారేమిటి? ఒక్కసారి రుచి చూసావంటే నీకే తెలుస్తుంది, నువ్వు అనేది ముసురుకుంటావు. ఇప్పుడు ఆడవాళ్లే గాని మగవాళ్ళ సంగతి అవసరం లేదట్రా. అరే వాళ్ళు అందంగా ఉంటే ఎలాగరా మాట్లాడకుండా. శక్తిలో ఉండాలి కళ్ళలో. ఏమిటో ఏముందో ఏమో. రే ప్రసాద్, మళ్ళీ ఎప్పుడు రా నీ నాటక ప్రదర్శన? రేపే ప్రిన్సిపాల్ గారు పిలవడానికి వచ్చాను. ప్రసాద్, సారీ, ప్రిన్సిపాల్ పిలవమని నాతో చెప్పావు కదరా. అవును. మరి ఇప్పుడు నువ్వు కలవడానికి వచ్చింది ఆడపిల్లనా ప్రిన్సిపాల్నా? ఓహో, నీతో చెప్పిన సంగతి మర్చిపోయాను రా. సరే, పిలిచావు కదా, ఓకే, కమ్ ఆన్, బై బై. అసలు ఈ కాలేజీకి మీ అన్నయ్యకి ఏమిటి సంబంధం? హీస్ అన్ ఓల్డ్ స్టూడెంట్. ఏమిటి అలా తీసి పారేస్తున్నావు? ఇప్పటికీ మా అన్నయ్య గోల్డ్ స్టూడెంట్, కాలేజీకి ఈనాటికి ఏకైక హీరో. ప్రసాద్ అంటే కాలేజ్ పిల్లలందరూ పడిచేస్తారు. ఏమిటో అంత గొప్ప. రేపు సాయంత్రం రా, చూపిస్తాను.